అందరికీ నమస్కారం, నేను టిమాన్ని. మరి ఈ రోజు మనం సూపర్ కూల్ పగలగొట్టే పరీక్షను చేద్దాం. స్మార్ట్ ఫోన్లు పరీక్షించడానికి నేను ఎంత ఇష్టపడతానో మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. నేను ఇప్పటికే ఉన్న అన్ని బ్రాండ్లను పరీక్షించాలని నేను అనుకుంటున్నాను. నేను వాటికి భయంకరమైన పనులను చేశాను, కానీ నాకు ఇష్టమైన బ్రాండ్లలో ఒకటి ఉంది. వివరణ. ఒక సంవత్సరం క్రితం నేను ఈ నల్ల అద్దం ఉన్న ఫోన్ ను కరిగిన రంగులో ఉంచాను. నిజంగా లావా లాంటి దాంట్లో నేను అక్కడ 6 సార్లు ఉంచాను. ఈ లోహం 1000 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగి ఉంది, మరియు దానితో జరిగినదంతా చుట్టూ కాలిపోయిన ప్లాస్టిక్ మరియు స్క్రీన్ రక్షణ ఉంది. కానీ మేము దానిని తొలగించినప్పుడు స్క్రీన్ కొత్తదిగా ఉంది. ఈ ఫోన్ నిజంగా నాశనం చేయలేనిది. నేను దానిపై లావాని పోసాను చాలా సేపు వరకు. దానికి ఏం జరిగింది? ఏం లేదు, అసలేమీ లేదు. దానికి ముందు మనం దానిని లేజర్లో కాల్చి బిల్డింగ్ తయారుతో కరిగించడానికి ప్రయత్నిద్దాము. దానిలో ఒక చిన్న రంధ్రం తప్ప ఏమీ లేదు. ప్లాస్టిక్ కొంచెం కరిగిపోయింది, కానీ అది దాని పని సామర్థ్యాలను ప్రభావితం చేయలేదు. పోలిక కోసం మనము ఐఫోన్ ఎక్స్ మ్యాక్స్ మీద లావాను పోసాము, మరియు ఇది పూర్తిగా నాశనం చేయబడింది. అది కాలిపోయింది, కరిగిపోయింది, మరియు గాజు పగిలిపోయింది. కాబట్టి ఇది ఎంత రక్షించబడిందో మీరు అర్థం చేసుకోవచ్చు. నా ప్రయోగాలు క్రూరమైనవి, ఎందుకంటే నేను దానిని రాయితో చేసిన నేలపై 5వ అంతస్తు నుండి విసిరేశాను. అయినా అది అప్పుడు కూడా పగలలేదు, మరియు ఇది ఇప్పటికే సరికొత్తదిగానే ఉంది. కాబట్టి మనం దానిని నాశనం చేయటానికి ఒక లక్ష్యం చేశాము, మరియు దానిని ఎలుకుబంటి ఉచ్చులో ఉంచాము. అది బతికే ఉంది ఇంకా. అవును, స్క్రీన్ నాశనం చేయబడింది, కానీ అది ఎలుకుబంటి ఉచ్చులో పెట్టిన తరువాత. కాబట్టి ఫోన్ ప్రతి దాన్ని తట్టుకుంది. కానీ నా కొత్త యంత్రాంగం గురించి మీరేమనుకుంటున్నారు? మీకోసం కొత్త కూల్ వీడియోలను తయారు చేయడానికి నేను దానిని కొన్నాను. అదేమిటో మీకు తెలుసా? అవును, ఇది నిజమైన స్ట్రెడ్డర్. అతను ఎంత చిన్న వస్తువుల నుండైనా దుమ్ము తయారు చేయగలడు. వివరణ. మీరు ఈ ఫోన్ చూసినప్పుడు ఇది ఇప్పటికీ బాగానే పనిచేస్తుంది. ఇది వెనుక కొంచెం కరిగిపోయింది, కానీ మన ప్రయోగానికి ఇది ముఖ్యం కాదు. గైస్, దయచేసి కొత్త మెషిన్ కోసం లైక్ చేయండి. ఇది చాలా ఖరీదైనది, మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటాన్ని మర్చిపోవద్దు. మనం ఇప్పుడు స్ట్రెడ్డర్ని ప్రారంభిద్దాం. వావ్, ఎలాంటి విచిత్రమో, ఎలాంటి శక్తో. ఈ భాగం గట్టిపడిన లోహంతో తయారు చేయబడింది, మరియు ఇది మరొక సన్నని లోహంతో కూడా నాశనం చేస్తుంది. నేను ఇప్పుడు దానిని తనిఖీ చేయదలుచుకోవడం లేదు, ఎందుకంటే దాని గురించి నాకు ఇంకా ఖచ్చితంగా తెలియదు. మనం ఒక ఇంజన్ ఉంచాము. నిజాయితీగా చెప్పాలంటే రెండు మంచివే, కానీ ఇది చాలా ఖరీదైనది. వివరణ. పింగ్ పాంగ్ బంతులతో మొదట చేద్దాం. అలాంటి బంతులతో ఒక ప్రయోగం నాకు గుర్తుంది. నేను లిక్విడ్ నైట్రోజన్ ప్రెషర్ టెస్ట్ చేశాను ఏదో ఒక సమయంలో. సరే, వాటిని విసిరేయండి. అవి పూర్తిగా పగలగొట్టబడ్డాయి. స్ట్రెడ్డర్ బాగా మంచిగా పనిచేస్తుందని తెలుసుకోండి. ఇప్పుడు రబ్బర్ బంతులను ప్రారంభిద్దాం. నేను వాటిని నా కారుపై విసిరిన వీడియో తర్వాత నేను వాటిని చాలా కలిగి ఉన్నాను. ఇలాంటి యంత్రానికి ఇది చాలా సులభం. తాజా నారింజ రసాన్ని తయారు చేద్దాం. నేను తమాషా చేస్తున్నాను, కానీ నారింజ పండ్లను నాశనం చేద్దాం. అద్భుతమైనది, నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. నారింజ వాసన చాలా బాగా వస్తుంది. సరే, ఇప్పుడు కష్టమైన పని కొబ్బరికాయలు. సులభం, వారు కొంచెం తడబడ్డారు, కానీ అతను పనిని బాగా చేశాడు. సరే, కీబోర్డ్తో ఏం జరుగుతుందో.
వావ్, ఇది దాన్ని ధూళిగా చేసింది. ఇది చాలా మంచి శబ్దం. ఇది మిగిలిపోయినది చిన్న తీసేసేది. నేను ఇప్పుడు ఏదో గొప్పగా చేయాలనుకుంటున్నాను, కాబట్టి నేను ఈ ఎయిర్ ఫ్రెషనర్స్ లోపల ఉంచుతాను. స్ట్రెడ్డర్ ఈ మెటల్ని ఏ విధంగా మేనేజ్ చేస్తుందో చూద్దాం. హోలీ మాలీ, ఇప్పుడు నేను ఈ తెలివి తక్కువ రిఫ్రెషర్తో అన్ని కెమెరాలను కవర్ చేస్తాను, మరియు మైక్రోఫోన్స్ను కూడా, ప్రతి వాటిని. నేను అలాంటి ఫౌంటైన్ ఊహించలేదు. ఇది ఒక పిచికారి, కాబట్టి నేను పేలుడు మరియు గ్యాస్ మేఘాన్ని ఊహించను. సరే, స్ట్రెడ్డర్లో అని ఎలా నాశనం చేస్తుందో మీరు ఇప్పుడు చూస్తారు. దయచేసి లైక్ చేయండి. ఇంతలో నేను ప్రతిదీ శుభ్రం చేస్తున్నాను. చివరకు అత్యంత శక్తివంతమైన భాగం, ఫోన్ స్ట్రెడ్డర్లో ఎలా బతుకుతుందని మీరు అనుకుంటున్నారు. వివరణ. ఏది బలమైనదో నాకు తెలియదు. గో. ఆపండి ఆపండి, అది చిక్కుకుపోయింది. ఇంకోసారి. ఇది నమ్మశక్యం కానిది. ఫోన్ ఇరుక్కుపోయింది మరియు స్టెడ్డర్ దానిని పూర్తి చేయలేదు. ఈ ఫోన్లో అంత బలం ఉందన్నమాట. రక్షణ స్థాయిలో 80 లెవెల్ల వరక. కాబట్టి మూడో ప్రయత్నంలో గాయ్స్, స్ట్రెడ్డర్ ఈ ఫోన్ని చంపింది. ఇది కష్టం, కానీ అది చెయ్యలేదు. ఇక్కడ మిగిలిపోయి ఉన్నాయి. దాన్ని మళ్ళీ ఉన్నట్టు పెట్టడం సాధ్యమని మీరు ఎలా అనుకుంటున్నారు? మీ సాహసం కోసం నేను ఎదురు చూస్తున్నాను. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక సెలవు, బాయ్.